పిడుగురాల పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తెలగపల్లి వంశీకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు వేచి చూస్తున్నారు. ఈ నెల 18న జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేశారు. అసెంబ్లీ సాక్షిగా 180,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట ఇచ్చి కేవలం 10,143 పోస్టులను జాబ్ క్యాలెండర్ లో పెట్టడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. అలాగే బిఎస్సి పోస్టుల కోసం గత 3 సంవత్సరాల నుంచి ఎంతో మంది కోచింగ్ తీసుకుంటూ ఎదురు చూస్తున్నారు. వాళ్లకు సంబంధించిన ఒక జాబ్ కూడా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం చాలా దారుణమని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని వారు అన్నారు. అలాగే దాదాపు గత 15 సంవత్సరాల నుంచి లైబ్రేరియన్ పోస్టులను అసలు భర్తీ చేయలేదని, వాటిని కూడా వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్, గంగాధర్, అనంత్, కాశీ, హేమంత్, లతిబు, అజయ్, సాత్విక్, సిఐటియు నాయకులు, తెలగపల్లి శ్రీను, బత్తుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మాట తిప్ప మడం తిప్పు అని చెప్పేసి అడుగుతాం ఈ సందర్భంగా అడుగుతాను. అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలు 6,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. మొన్న వీడు ఇచ్చినటువంటి క్యాలెండర్లో 400 కానిస్టేబుల్లా మీరు ఇచ్చేది. బిఎస్సి ఉద్యోగాలు 2014 నుంచి ఇప్పటి వరకు కేవలం 2018 మాత్రమే డిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు మరో డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లో కోచింగ్లు తీసుకుంటూ లక్షలు పోస్తూ ఉన్నారు. కరోనా వచ్చినా కూడా మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ వస్తాయి, ఎక్కడ వెనక తగ్గాల్సి వస్తుందని కోచింగ్ సెంటర్లు ఇంకా కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ నిరాశ చెందుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ప్రభుత్వ తప్పును అర్థం చేసుకొని రాబోయే కాలంలో కొత్త క్యాలెండర్ని విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏమికి ఇది నిదర్శనం అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అనేది సందిగ్ధంలో ఉంది. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక మంది ఈరోజు నిరుద్యోగం ఎలవుతాండం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో లక్షలాది మంది ఇంజనీరింగ్ ఉద్యోగులు, లక్షలాది మంది మెడిసిన్ ఉద్యోగులు, లక్షలాది మంది డిఎస్సి ఉద్యోగులు, అనేక మంది ఈరోజు అనేక రకాలుగా ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ రకమైనటువంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది ప్రభుత్వ దుర్మార్గం అనేది కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకని ఇప్పుడు నిన్నగాక మొన్న నోటిఫికేషన్ మళ్ళా అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లకి నోటీస్ ఇచ్చారు. మీ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో మాకు తెలియజేయండి అని. అంటే మీ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పటికి కూడా ప్రభుత్వానికి నిఖరమైన లెక్క తెలియదని అంటే మీ పాలన ఎంత సవ్యంగా సాగుతుందో మీరు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని పొరపాట్లు అనేది సహజం. ఎప్పటికైనా సరే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పును సరిదిద్దుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని ఆదుకునేదానికోసం, వాళ్ళకు ఉపాధి కల్పించేదానికోసం ముందుకు రావాలి. ఆ రకంగా ముందుకు రాకపోతే మాత్రం ఎవరైతే నిన్ను గద్దె మీద కూర్చోబెట్టినట్టు యువత ఉన్నారో, ఎవరైతే నిన్ను గద్దెనెక్కించినటువంటి నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే నిన్ను గద్దెనెక్కించినటువంటి మహిళలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తారు. అందుకని ఎప్పటికైనా చేసిన సబ్బును సరిదిద్దుకొని రాష్ట్రంలో ఎన్ని లక్షల పోలీలు నికరంగా ఖాళీ ఉన్నాయో వాటిని అన్నింటినీ భర్తీ చేయాలి. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా నూతన విద్యా విధానం పేరుతోటి ఈరోజు అనేక స్కూళ్ళని మూసివేయడానికి నువ్వు సిద్ధమవుతా ఉన్నావు. బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ పాలన రాష్ట్రాల్లోనే ఈ సర్క్యులర్ అమలు చేయడానికి వెనకడుగు ఆడుతూ ఉంటే నీకెందుకు అంత తొందర వచ్చిందనేది ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నూతన విద్యా విధానం పేరుతోటి 3-4 తరగతులను మార్చేసి అదేవిధంగా అన్ని రకాలుగా విద్యా విధానంలో ఉన్నటువంటి అన్ని రకాల వాటిని కూడా ఈరోజు చేసి ఉపాధ్యాయుల్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని మేము అడుగుతూ ఉన్నాము, ఎప్పటికైనా సరే నూతన విద్యా విధానం పేరుతోటి నువ్వు తీసుకొచ్చినటువంటి విధానాన్ని వెనక్కి తీసుకోవాలి, జాబ్ క్యాలెండర్ని మార్చాలి. ఆ రకంగా మార్చకపోతే ఆంధ్ర ప్రజల యొక్క సత్తా ఏంటో, ఆంధ్రాలో ఉన్న నిరుద్యోగుల, ఆంధ్రాలో ఉన్న యువకుల సత్తా ఏంటో రాబోయే ఎన్నికల్లో మీకు చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నిరుద్యోగులందరి తరఫున మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పెట్టిన జాబ్ క్యాలెండర్లో జాబ్స్ లేకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చదువుకుంటూ ఉంటూ జాబ్ కోసం ఎదురు చూస్తున్న టైంలో జగనన్న వస్తాడు, జాబ్ తెస్తాడు అని మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు, జాబులు ఇప్పించమని మేము రాష్ట్ర గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము. ఇంకొక విషయం, మీరు కానీ నూతన జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాము.